గారు మొత్తం మీద కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆయన 16వ రోజు ఇవాళ మహా అయితే, కానీ ఓవైపు పోలవరం అని మరోవైపు అమరావతి అని అసలు పరుగులు పెడుతున్నారు. ఈరోజు శ్వేతపత్రం కూడా విడుదల చేసిన పరిస్థితి, అలాగే మైనార్టీలకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో 1 లక్ష రూపాయల దులహన్ పథకానికి సంబంధించి చాలా ఖచ్చితమైనటువంటి ఇవి కూడా ఇచ్చేసిన సూచనలు ఇచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా మైనార్టీ సోదరులకి మనం ఏదైతే 1 లక్ష రూపాయల హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చండి అని. సో ఏం చెప్తారు సార్ ఈ 16 రోజుల చంద్రబాబు గారి పరిపాలన గురించి? 74 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల యువకుడు ఏ విధంగా అయితే పనిచేస్తాడో ఆ విధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న లెక్కన ఒక ఎజెండా అనేది ఫిక్స్ చేసుకొని ఈ రోజున ఆయన ముందుకు కొనసాగుతున్నారు. 16 రోజుల్లోనే అసలు మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్, అంటే 1947 ఆగస్టు 15 తారీఖున ఏం జరిగిందనేది మాకైతే తెలియదు, ఎందుకంటే అప్పటికి మేమైతే పుట్టలేదు. కానీ ఏదైతే జూన్ 4, 2024 అయితే మట్టుకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది. ఏదైతే స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితి, వేడుకలు ఎలా ఉంటాయో అటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి కలిగినాయి. ఏదైతే ఈ భూదంద కబంధ హస్తాలు, దాని తర్వాత అక్రమార్కుల కబంధ హస్తాల నుంచి రాష్ట్రం అనేది విముక్తి చెందింది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కాకుండా సామాజికంగా ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ ప్రతి అంశాన్ని కూడాను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో మాట ఇచ్చి మడమ తిప్పము అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రిని మేము చూసాము. కనీసం ఇప్పుడు ఆ పేరు కూడాను తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అన్నెసెసరీగా మనం వాళ్ళకి ఒక ప్రొజెక్షన్ ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి మన పనేంటి, మనం ఏదైతే మనం దేనికోసమైతే పోరాటాలు చేశామో ఆ పోరాటాలు ఫలితం ఇప్పుడు మనకి దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రజల కోసం పాటుపడ్డామో, ప్రజల కోసం మంచి జరగాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మీద ప్రజా సంఘాల్లో మాలాంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంఘం సైతం కూడాను మేము సైతం బాబు గారితోనే అని చెప్పేసి అడుగుల్లో మడుగులేసి ముందుకు కొనసాగినటువంటి పరిస్థితి. ఇచ్చిన మాట ప్రకారంగా 1 లక్ష రూపాయలు దుల్హన్ పథకానికి ఇస్తాను అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ దుల్హన్ పథకాన్ని పేరు మార్చి ఇమ్మీడియట్గా జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది చిత్తశుద్ధి. అంటే అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక రెండవ అంశము విదేశీ విద్యా పథకం. విదేశీ విద్యా పథకం గతంలో విద్యార్థులు విదేశాలకు వెళితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆపేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూడాను మనం చూసాము. కానీ ఇప్పుడు అధికారం చేపట్టిన కరెక్ట్గా ఒక ఐ థింక్ 7th డే ఆర్ 8th డే మన గౌరవ మంత్రివర్యులు NMD ఫారూక్ గారు, నిజంగా మొత్తం నాకు తెలిసి మొత్తం మంత్రివర్గంలో చూసుకుంటే కనుక 78 సంవత్సరాల యువకుడు మన NMD ఫారూక్ గారు. ఇంకో గొప్పతనం ఏంటంటే ఆయనది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకొని మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో కూడాను ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కూడాను నాకు తెలిసి NMD ఫారూక్ గారే అవుతారు. కాబట్టి అటువంటి సీనియర్ చేతిలో మైనార్టీ మంత్రిత్వ శాఖ మరియు అదేవిధంగా న్యాయశాఖ కూడాను ఇచ్చి మైనార్టీలకు గౌరవించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఏదైతే విదేశీ విద్యా పథకం ఉందో దాన్ని ఆపేస్తే ఈ రోజున ఆయన ఏదైతే ఛార్జ్ తీసుకోగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ తొలి సంతకము ఏపీజే అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి ఆయన పేరును సవరిస్తూ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకం అని చెప్పేసి జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది చిత్తశుద్ధి. అంటే ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు, చెప్పిన మాట చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా చేసుకోవాలని చెప్పేసి. కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి ఉంది, అదేమిటంటే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఏదైతే డ్రగ్స్ కానివ్వండి, లేదంటే కనుక మీకు ఎస్పెషల్లీ ఇది గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇప్పుడు పూర్తిగా దానికి విభిన్నంగా ఏంటంటే గౌరవ మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆయన ఇచ్చినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి ఏదైతే యువతకి ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండి ఒక స్ఫూర్తిదాయకంగా పూర్తిగా ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన కొరకు అని చెప్పేసి అదేవిధంగా వారి యొక్క దీంట్లో ముందుకు అడుగు వేస్తూ హోంమంత్రి గారు కూడాను ఇచ్చినటువంటి స్టేట్మెంటు నిజంగా స్వాగతించదగ్గ అంశం. ఎందుకంటే ఇది ఒక వర్గానికో లేకపోతే ఇంకోళ్ళకో చెందిన అంశం కాదు. ఈ రోజున యువత పెడదోవ పడుతుంది. యువత వారికి ఒకవైపు ఉపాధి లేక ఉద్యోగం లేక మూడవ వైపు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు గంజాయికి విచ్చలవిడిగా గంజాయి అవైలబుల్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ గంజాయి నుంచి ఏ రకంగా ముందుకు అడుగు వేయాలి అని చెప్పేసి ఈ రోజున సమీక్షలు నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ గంజాయిని అరికట్టడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నటువంటి వీరందరికీ కూడాను
మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక రాష్ట్రం ఏదైతే సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కనుక, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే కనుక, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉండాలి. ఆ క్షేమంగా ఉండే విధంగా నిన్నగాక మొన్న మీరు చూసుకుంటే కనుక మహిళలపై ఒక చిన్న సంఘటన ఒకటి జరిగితే 48 గంటలు దాటకముందు వారికి తగినటువంటి శాస్తి చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు చూసుకుంటే కనుక మీకు ఈ రోజున హాజిరా అంశం నేను పదే పదే ఎందుకు గుర్తు చేస్తానంటే 2020 ఆగస్టు 17వ తారీఖున ఉదయం 9 గంటలకు వెళ్ళినటువంటి పాప హత్య మరియు అమ్మాయిపై జరిగినటువంటి అఘాయిత్యం, ఈ రెండింటికి కూడాను ఈ రోజున వరకు ఎవరు చేశారనేది తెలియదు. కాబట్టి ఇమీడియట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటన్నింటిపై కూడాను పరిష్కరిస్తామన్నారు. కాబట్టి నేను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా ఏ అంశాలపై మనం పోరాటం చేశామో మాతో పాటు నారా లోకేష్ గారు సైతం కూడాను హాజిరా కుటుంబానికి వచ్చి పరామర్శించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడాను న్యాయం చేసే దిశగా, అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేసే విధంగా, మిస్బాకి న్యాయం చేసే విధంగా మనం ఒకళ్ళతో చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితిలో మేము లేము. అందరికీ మనం చెప్పేవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకొంచెం స్టేబుల్ అయిన తర్వాత వీటన్నిటిపై కూడాను దృష్టి సారించి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేకూర్చేలాగా, న్యాయం చేయటం వేరు, న్యాయస్థాపన జరగడం వేరు, నాకు పూర్తి నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో న్యాయస్థాపన చేస్తారు అని చెప్పేసి. సో మరోవైపు నుంచి చూస్తే సార్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో అంటగాగుతున్నారు, రేపొద్దున మైనార్టీలకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి అనేక రకాలుగా మోసపూరితమైన మాటలు చెప్పే పరిస్థితుల నుంచి ఈరోజు అదే పార్లమెంటు సంబంధించినటువంటి స్పీకర్ని ఎన్నుకోవడంలో భారతీయ జనతా పార్టీ ఆయన ఇచ్చిన మద్దతును ఎలా చూస్తారు సార్? అంటే నేను ఇంతకుముందు ఎన్నికల సమయంలో అనేకసార్లు బీజేపీ అధికారంలోకి వస్తే, లేదంటే కనుక వీళ్ళు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే ముస్లిం మైనార్టీ సమాజానికి ఎన్ని విధాలుగా సత విధాలుగా కూడాను పెడదోవ పట్టించే ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. నేను మొట్టమొదటి ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ నుంచి చెప్తూ వచ్చాను, రాష్ట్రంలో అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో అధికారం ఉన్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి. కానీ మళ్ళా లాస్ట్లో వచ్చేటప్పటికీ ఆయన ఓట్ల కోసం అని చెప్పేసి దండుకోవటానికి మీరు ఏదైతే చీకటి ఒప్పందం ఏదైతే ఉందో మీది బీజేపీతో, అది మీరు చీకటి ఒప్పందం పెట్టుకొని మీరు ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేనేమంటానంటే ఒకళ్ళు ఎవరైతే మీరు చూసుకుంటే కనుక సంసారం ఒకటి ఉంటుంది, సహజీవనం ఒకటి ఉంది. సహజీవనం కరెక్టా సంసారం కరెక్టా అంటే సాంసారిక మైండ్ సెట్ ఉన్నవాడు సంసారమే కరెక్ట్ అంటాడు, వ్యభిచారిక మైండ్ సెట్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు సహజీవనం కరెక్ట్ అంటాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉంపడిగత్తగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్పడం కాదు. ఈ రోజున ఎవరైతే ఆ రోజున మీరు బీజేపీ టీడీపీకి ఓటు వేయకూడదు, టీడీపీకి ఓటు వేస్తే మీరు రేపటి రోజున దేవుడికి ఏం మొహం చూపిస్తారు, ఏం సమాధానం చెప్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను నేను క్లియర్ కట్గా నేను అడగదలుచుకుంటున్నాను, మీరు బయటికి రావాలి. బయటకు వచ్చి మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, నంబర్ వన్. నంబర్ టూ, ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నేను పేరు కూడాను ఉచ్చరించనండి, అవసరం లేదు, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎందుకంటే చచ్చిపోయిన పాముతో సమానము, మళ్ళా లేపి కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు బేషరతుగా ముస్లిం సమాజాన్ని మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేమేదో పతివ్రతలము, పతివ్రత అంటే పరమాన్నం వండితే తెల్లారిదాకా ఇది ఇదో లేదండి, అలా చెప్పినట్టుంది ఈయన పరిస్థితి. కాబట్టి మీరేమో చేసేది అన్ని మాటలు అన్నీ కూడా ఇవన్నీ చేస్తూ, రెండో వైపు నుంచేమో మీరు ఏదో మాకు చెప్పడానికి లేకపోతే బీజేపీకి ఇదేస్తే అదైపోతుంది ఇదైపోతుంది అంటే నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విశ్వాసం ఉందో ఆయనపై ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు ముస్లిం సమాజానికి, ఈరోజు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు కాకుండా ఈరోజు మొత్తం జాతీయ స్థాయిలో ఆయన గురించి మాట్లాడటం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు, కాబట్టి ఖచ్చితంగా సెక్యులరిజానికి ఒక నూతన అర్థాన్ని ఆయన తీసుకొస్తారు అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు సైతం కూడాను మాట్లాడుతున్నారు. ఇండి అలయన్స్లో ఉన్నటువంటి వారు సైతం కూడాను కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు నాతో టచ్లోకి వచ్చి మీరు చేసినటువంటి బ్రహ్మాండమైన పనండి, ఈరోజు మీరు ఏదైతే దూరదృష్టితో మీరు
మీరు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసినా కానీ ముస్లింలు బాధ్యతగా నుంచోవాలి అని చెప్పేసి ముస్లిం సమాజం వన్ సైడెడ్గా ఈ రోజున కూటమికి మద్దతు తెలపడం చాలా మంచి పని చేశారు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడాను అభినందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో రెండు అంశాలు, ఒకటి ఎవరైతే ఆ రోజున ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో వాళ్ళందరూ కూడాను మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి, రెండో వైపు మాజీ ముఖ్యమంత్రి గారు బేషరతుగా ముస్లిం సమాజానికి మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ రోజున అంటే 151 సీట్లు ఇచ్చి ఒక అవకాశం ఇస్తే దాన్ని పోగొట్టుకొని ఈ రోజున 11 సీట్లకే పరిమితమై నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఏమొహమెట్టుకుని అడుగుతున్నారంటారు. అంటే అందులో ఆయన ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి ఈ శాసనసభ స్పీకర్ గా ఆయన ఉన్నప్పుడు ఆయన కనీస సభా మర్యాద పాటించకుండా బెంగళూరు వెళ్ళిపోవడం ఎంతవరకు సభ చేసుకుంటారు? మీరు ఎలా ఉంటుందంటేనండి, మీ దాకా వస్తే కానీ ఏది తెలియదు. ఇప్పుడు ఏ చట్టం కూడాను మనం చట్టాలు తయారు చేసుకునేటప్పుడు లేకపోతే ఏమైనా ఒక పని చేసేటప్పుడు ఏంటంటే ఇది తిరిగి మా వైపుకి వస్తే ఎలా ఉంటుంది అనేది కూడాను ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున మీరు చూస్తే కనుక కౌరవ సభని గౌరవ సభగా మార్చినటువంటి ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు కౌరవ సభని గౌరవ సభగా మార్చారనేది, సరే కౌరవ సభ అనేది మనందరికీ తెలుసు, కానీ గౌరవ సభగా ఎలా మారిందంటే ప్రతిపక్ష నేతగా ఆయనకి ఆ హోదా లేకపోయినా కూడా కానీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా లోపల అడుగు పెట్టాలి. కానీ ఆయనకి అటువంటి ఇది లేకుండా పూర్తిగా అందరికీ కూడాను మీరు ఎవ్వరు కూడాను అవహేళన చేయటం కానీ లేకపోతే ఒక మాట అనటం కానివ్వండి, ఎవ్వరు ఏం చేయమాకండి, గౌరవ సభగా మనం దీన్ని మనం తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఎస్ ఆయన కాన్వాయ్ని సైతం కూడాను లోపలికి పంపించి ఆయనకి గౌరవాన్ని ఇచ్చి మాకు దక్కినటువంటి గౌరవం కాదు, ఆయనకి గౌరవాన్ని ప్రసాదించి కౌరవ సభని కాస్త గౌరవ సభగా మార్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. సరే ఈ రోజున మీరేమో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు, ఏం మొహం పెట్టుకుని చెప్తారండి? మీరే కదా, మీరు 23 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉండాలి అని చెప్పేసి మీరే కదా చెప్పింది, మీరే కదా శాసనం రాసుకుంది, నా మాటే శాసనం అన్నారు. ఈరోజు ఆ మీ మాటే మీ శాసనమే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మరి అలాంటప్పుడు దానికన్నా బెస్ట్ ఏంటంటే శుక్రవారం రోజున మస్జిద్ బయట, ఆదివారం రోజున చర్చి బయట, గురువారం పూటనేమో గుడి బయట నుంచుని అడుక్కోవడం కన్నా హీనంగా ఈ విధంగా అడుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏం లేదు. మీరు ప్రతిపక్ష నేతగా మీరు ఇప్పటికైనా కానీ ప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే 2014 నుంచి తీసుకొని 2019 వరకు మీరు కూడాను ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ప్రతిపక్షంలో ఉండి మీరేం చేశారు అనేది ఒక్కసారి మీరు బేరీ చేసుకోండి. అదే 2019 నుంచి 2024 వరకు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని రోడ్డుకి ఎక్కారు, ఏ విధంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ప్రతి అంశాన్ని కూడాను తూర్పారా పట్టడం, లేకపోతే ఆ అంశాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, లేకపోతే ఏమంటారు నేషనల్ ఇష్యూస్గా లేకపోతే స్టేట్ వైడ్ ఇష్యూస్గా దాన్ని తీర్చిదిద్దడంలో సఫలీకృతమైనటువంటి నాయకుడు గౌరవ నారా చంద్ర. ఈ రోజున మీకు దక్కినటువంటి అవకాశం మంచి అవకాశం, ఇప్పటికైనా కానీ నేర్చుకొని మీరు ప్రతిపక్షంగా ఏ విధంగా చేయాలో చేయండి. అంతేగాని 2014 నుంచి 19 వరకు మీరు అసెంబ్లీలో కూడా అడుగుపెట్టలేదు, అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవదీయలేదు. మీరు తలపై చేతులు పెట్టడాలు, ముద్దులు పెట్టడాలు, లేకపోతే నేను ఓదార్పు యాత్ర అని చెప్పేసి తొక్క, తోటకూర, గాడిదిగుడ్డు, గరం మసాలా అని చెప్పేసి మొత్తం ఉన్న సమయాన్ని మొత్తం కూడా వెళ్ళగట్టారు. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు అసెంబ్లీకి రండి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి. మీకు ఏ సీటు ఇస్తారనేది ఇంపార్టెంట్ కాదు, సీటు రేపు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మారచ్చు. కాబట్టి మీరు అసెంబ్లీకి రండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు ప్రజాస్వామ్య విలువలపై మీకు కనుక నమ్మకం ఉంటే కనుక మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి ఏదైతే ప్రతిపక్షంగా మీరు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని మీరు ప్రస్తావించండి. అది చేయాలే తప్పించి మీరు ఇవన్నీ వదిలేసి మీరు బెంగళూరు వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి? మీరు పారిపోయారు అని చెప్పేసి చెప్తారు, అంతకు మించి ఇంకేం కాదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. సో చివరిగా ఫారూక్ షిబ్లీ గారు, గత ప్రభుత్వంలో ఎట్లయితే దగా పడ్డారు మైనార్టీ సోదరులకు సంబంధించి, రాష్ట్ర మైనార్టీ హక్కుల సాధన సమితి అధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి గతంలో మైనార్టీలు ఎలా మోసగించబడ్డారు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి భూములు, వక్ఫ్ భూములు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి రావాల్సిన రాయితీలకు సంబంధించి కానివ్వండి, రిప్రజెంటేషన్ ఇచ్చారా, ఎలా జరగబోతుంది మీ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకి? జూన్ 4 రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మాకు పని చేయడం అలవాటు, పనికి అలవాటు పడినటువంటి ప్రాణం ఖాళీగా కూర్చోవడం మా వల్ల కాదు. కాబట్టి జూన్ 4 రిజల్ట్ వచ్చిన రోజునే
గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్, ఈ అంశాలు వీటన్నింటినీ కూడాను మనం అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాను. అదేమిటంటే, ఈరోజు మీరు చూసుకుంటే కనుక ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే కొంతమంది బీసీ నాయకులు, లేకపోతే ఎస్సీ ఎస్టీ నాయకులు, ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే, ఏదో విధంగా రాష్ట్రంలో ఏదైతే ఈ శాంతి భద్రతలు ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయడానికి, లేకపోతే వాటిని ఏదో విధంగా చిన్న భిన్నం చేయాలని చెప్పేది కొన్ని కుట్రలు, కొన్ని కుతంత్రాలు అనేది చేస్తున్నారన్న సంగతి మాకు ఉన్నటువంటి సమాచారం. ఇంకా కొంతమంది అధికారులు, లేకపోతే కొంతమంది ఎవరైతే ఈ మన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడాను ఒక రకంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా స్టిల్ అలాగే బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి సోదరుడు నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, లేకపోతే మీకు ఎక్కడైనా కానీ ఇష్యూ ఏమైనా ఉంటే కనుక ఇమ్మీడియట్గా దాన్ని మా దృష్టికి తీసుకురండి. మేము ఆ ఇష్యూని మేము అడ్రస్ చేస్తాము. దాన్ని ఏ విధంగా ప్రభుత్వం నుంచి మాట్లాడి దానికి ఏ రకంగా మనం మా సాయశక్తుల మనం ఏ విధంగా మేము మీకు తోడ్పాటు చేయగలమో, లేకపోతే న్యాయం చేయగలమో ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని మీరు కొన్ని కొన్ని అంశాలు జరిగినాయండి, రెండు మూడు ఇష్యూస్ జరిగినాయి, కానీ మనం చాకచక్యంగా ఏంటంటే మనం నుక్ అండ్ కార్నర్ వరకు వెళ్ళిపోయాం కాబట్టి రాష్ట్రంలో దేవుడి దేవల్ల మా వరకు సమాచారం వచ్చింది. లేకపోతే కనుక వీటిని పెద్ద పెద్ద అంశాలు, ఎందుకంటే బీజేపీ ప్రస్తుతానికి కూటమిలో ఉంది కాబట్టి ఇటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రెచ్చగొట్టడానికి, లేకపోతే రెచ్చగొట్టే పనులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాపై బాధ్యత ఎక్కువగా ఉంది. మేము ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, కేవలం ముస్లిం మైనార్టీలు బాగుండాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళం మేము ఏమాత్రం కూడాదు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ బాగుంటారు. కాబట్టి ముస్లిం సోదరులారా, తస్మాత్ జాగ్రత్తగా మీరు ఏమైనా ఇష్యూ జరిగితే మా దృష్టికి తీసుకుని రండి. మా ఫోన్ నంబరు మీరు వెబ్సైట్కి ఇస్తే ప్రతి ఒక్కరికి నా నంబర్ తెలిసిందే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాలను గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.